జనాభాలు అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపదం యువపదం నీ దృష్టిని మళ్ళించడు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు లక్ష్యాన్ని గురి చూసి కొట్టు లైఫ్ నీ దృష్టిని మళ్ళించడు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు లక్ష్యాన్ని గురి చేసి కొట్టు యువత వివేకానందుడు లేడు గాంధీజీ నీకై రాడు నీకు నువ్వే దిక్సూచి పట్టుదలే పచ్చ పచ్చని దివాచీ దివాచీ ప్రపంచమంతా చిన్నది అయిపోయింది ప్రపంచమంతా చిన్నది అయిపోయింది అయినా నీ ప్రక్కనే ఉన్న ముళ్ళును కుళ్ళును కనిపెట్టకపోతే ఎలా నాకెందుకు లేను బోకు తల తిప్పుకుని నువ్వు పోకు నాకెందుకు లేను బోకు తల తిప్పుకుని నువ్వు పోకు మన దేశంలో జనాభా 120 కోట్లు మన రాష్ట్ర జనాభా 8 కోట్లు అయితే మన దేశంలో యువత అంటే 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు నిజమైన యువత 35 కోట్లు మన రాష్ట్రంలో 2 కోట్లు అంటే సుమారు 25% మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనాభాలో ఉండేది రియల్గా యువత ఇటువంటి యువతను ప్రోత్సహించడానికి వాళ్ళ సామాజిక సమస్యల మీద వాళ్ళల్లో పొలిటికల్గా కూడా చైతన్యం తీసుకొని రావడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా అంటే నాన్ పొలిటికల్గా కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళ మత రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా చేయడం కూడా రాజకీయాల పార్టీగా ధర్మం బాధ్యత అందుకని టీఎస్ఎన్వి ఆధ్వర్యాన ఇప్పుడు చేపట్టబోతున్న కార్యక్రమం యువపథం ఇది ఇందాకని చెప్పినట్లు పార్టీలకు రాజకీయాలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత యువశక్తి లేదు
అయితే ఈ యువశక్తిని అంతా కూడా మనం ఒక కరెక్ట్ డైరెక్షన్ లో మంచి మార్గంలో తీసుకెళ్ళకుంటే ఇది భారం అయితే దేశానికి అది పొలిటికల్ రిస్క్ అండ్ ఎకనామిక్ రిస్క్ వాళ్ళనే ఒక మానవ వనరులుగా సంపదగా తీర్చిదిద్దుకుంటే అదే మన భవిష్యత్తుకు అన్నిటికంటే పెద్ద అసెట్ కాబట్టి ఈ యువపతం అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో అందరూ కూడా అన్ని వర్గాల నుంచి అన్ని పార్టీల నుంచి అన్ని సంస్థల నుంచి వ్యవస్థల నుంచి వచ్చి ముందుకొచ్చి పాల్గొనాలి దీన్ని విజయవంతం చేయాలి ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది సమాజ సేవలో చేస్తున్న కార్యక్రమం అయితే ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మేము రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నాము ఒక సంవత్సరం పాటు చేస్తున్నాము 205 రోజులు అన్ని జిల్లాల్లో తిరిగి చేస్తున్నాము మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం ఇంత కోట్ల సంఖ్యలో యువతను ఉద్దేశించి చేపట్టిన కార్యక్రమం కూడా ఎక్కడా లేదు కాబట్టి అందర్నీ కూడా మనస్ఫూర్తిగా ఈ మంచి కార్యక్రమాన్ని ఆశీర్వదించమని కోరుతూ నేను దగ్గర సరణిస్తున్నాను ఈ యువపద కార్యక్రమానికి రూల్స్ ఏంటంటే నంబర్ 1 మనం ఇది రాజకీయాలకు పార్టీలకు కుల మత ప్రాంతాలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ యువత భవిత ఈ రోజు యువపదం సబ్జెక్ట్ యువత భవిష్యత్తు గురించి దాని గురించి మీరందరూ కూడా వచ్చి మాట్లాడవచ్చు ఎవర్ని కూడా వ్యక్తిగతంగా సంస్థలను గాని రాజకీయ పార్టీలను గాని విమర్శించడం గాని ప్రైజ్ చేయడం గాని ఇవన్నీ మనకు అనవసరం యువత భవిత ఈ సబ్జెక్ట్ మీదనే ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం మీరు ఏం చదువుకున్నారో ఏం చేస్తున్నారో చెప్పాలా ఆ తర్వాత మీది ఏ ఊరో చెప్పాలా అది చెప్పిన తర్వాత ఈ రోజు సబ్జెక్ట్ మీద మాట్లాడొచ్చు మీకు మినిమం 3 నిమిషాలు ఉంటుంది మాక్సిమం 5 మినిట్స్ ఉంటుంది అంతలోపు ఏది కావాలన్నా చెప్పొచ్చు కానీ సబ్జెక్ట్ మాత్రం దీంట్లోనే లిమిట్ చేసుకొని చెప్పాలా నౌ ద టైం ఇస్ యువర్స్ స్టార్ట్ నా పేరు నిక్లేష్ కుమార్ నా నేటివ్ అనంతపూర్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను 2011 పాస్ అవుట్ నేను ఇంకా ఉద్యోగం చేయట్లేదు వెతుక్కుంటున్నాను బెంగళూరులో కోర్స్ చేస్తున్నాను హైదరాబాద్లో కోర్స్ చేసి బెంగళూరుకి వెళ్ళాను ఇంకా ఉద్యోగం రాలేదు హైదరాబాద్ ఎందుకంటే ఓపెనింగ్స్ ఎక్కువ లేదని నేను బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది అన్ని రంగాల్లోనూ యువత ముందుకు దూసుకుపోతుంది అంటారు కానీ మనం లేకపోతే ఏ రంగము ముందుకెళ్ళదని మనకు తెలుసు కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేయట్లేదు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అపోజ్ చేసే వాళ్ళు ఎవరో మనం కనుక్కోలేకపోతున్నాం సో ఏం చేయాలి మనం మన చేతిలో ఉంది ఏం చేసుకోవాలన్నా ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు పూర్తి వస్తున్నా కానీ నేను ఇంత ఎందుకు ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నానంటే నేను డిఫరెంట్ రకరకాల కోర్సులు చేశాను కానీ ఎందుకు రావట్లేదు ఎక్కడా ఉద్యోగ అవకాశాలు లేవు హైదరాబాద్లో నేను తిరగని కంపెనీ లేదు దాదాపుగా 20 కంపెనీలకు వెళ్ళాను ఏ కంపెనీకి వెళ్ళా కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే 10 జాబులు ఉంటే 1000 మంది వస్తున్నారు దీనికి కారణం ఏంటి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అవి పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి మన చేతిలో ఏముంది ప్రభుత్వం మనకు అవకాశాలు కల్పించాలి కానీ మనకు ప్రభుత్వం ఏం కల్పిస్తుంది కల్పించట్లేదు మనం బీటెక్ చేయాలి 10th చదవాలి ఎందుకు ఇంటర్ చదవాలి 10th ఆపేయచ్చు కదా మన చేతిలో లేదు దేవుడు అక్కడ చేస్తేనే మనం ముందుకెళ్తాం కానీ దాని తర్వాత మనకి కల్పించాల్సింది మన పేరెంట్స్ తర్వాత మనం చదవాల్సింది కల్పించేది పేరెంట్స్ కానీ ఉద్యోగాలు కల్పించేది మాత్రం ప్రభుత్వమే మనం ఉద్యోగాలు వెతుక్కోవాలంటే ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు కల్పిస్తేనే మనం వెతుక్కోగలం. వెరీ గుడ్, థాంక్యూ.